ఓం శ్రీ గురుభ్యో నమః. అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం. అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది, కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ, దాన్నే స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోని 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు. అంటే స్తంభన అంటే ఏ గ్రహము ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది. ఇక్కడ కుజుడు వచ్చేటప్పుడు మాసం మాసార్థత కుజహ అంటారు. అంటే నెలన్నర పాటు జన్మరాశిగతే భౌమాయ రాక్షస పీడితం అంటారు. అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం. అంటే కుజుడు ఏదైతే 45 రోజుల పాటు ఉంటాడు, అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసం మాసార్థత కుజహ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మాసం శనిశ్చర అంటారు. అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి. అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ 20 తారీఖు పునరసు నక్షత్రం 4వ పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు 12:20. అదే అక్కడ ఏదైతే అక్టోబర్ 20 తారీఖు నుంచి జనవరి 21 తారీఖు వరకు కూడా మనకి 92 రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది. అంటే జనవరి 21 తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 20 తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరసు నక్షత్ర 4వ పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి 12:20 తదుపరి జనవరి 21 తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే 92 రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు. రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘకాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు. అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి. సత్వ భ్రూ ప్రాకార రోగ ప్రణవ, అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజహ అంటారు. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, కోర్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అన్నం మందుల మధ్యలో సంబంధం కానీ, శారీరక సంబంధాలు కానీ, కెమికల్ కంపెనీలు కానీ, మిషనరీ కానీ, మార్కెటింగ్ కానీ, భూమి, ఇండ్ల నిర్మాణం, న్యాయ వ్యవస్థ, రక్షక భటులు, న్యాయవాదులు, సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడం, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్నిభయాలు లాంటివి కూడా మొదలగునవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కుజస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు యొక్క స్తంభన, కుజుడు కర్కాటక రాశిలో ఏదైతే నీచస్థానంలో ఉండి శని యొక్క దృష్టి ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి? ముఖ్యంగా వీళ్ళకి ముఖ్యంగా ఈ స్థానాన్ని మనం చూసుకునేట్లయితే ఆశనాచ్ఛాదనం మాన్యం అంటారు. అంటే శోషణం, దేహపీడనం, స్థాననాశనం, విరోధంచ నవమస్తో ధరాసుత అన్నారు. అంటే ఏదైతే ఆశ విషయంలో కానీ, దేహపీడనం కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అందులో కుజుడు స్తంభన చేసి శని కూడా చూస్తున్నాడు ఇక్కడ. అంటే ఏదైతే ఈ కర్కాటక రాశిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ శని కూడా దృష్టి ఉండటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. అంటే పరస్పరం కూడా కొంత వీక్షణ జరుగుతుంటుంది. పరస్పర వీక్షణ జరగటం వల్ల కూడా కొన్ని విషయాల్లో మనం జాగ్రత్త పడటం అనేది చాలా ఇంపార్టెంట్. ధనపరంగా పొదుపు చేయండి, బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు లేకుండా చూసుకోండి. ఈ డబ్బు విషయంలో కొంత పొదుపు చేయాలి, విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా ఇక్కడ ఏదైతే షష్టాష్టక స్థితి ఏర్పడిందో కొంత జాగ్రత్త వహించండి, జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే కుటుంబంలో కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. భార్యాభర్తల మధ్యలో విరోధ భావాలు రాకూడదు. అంటే భార్యాభర్తల మధ్య విరోధ భావాలు అంటే చీటికి మాటికి బయట విషయాలను కూడా తీసుకొచ్చి ఇంట్లో గొడవ పడే ప్రయత్నం చేయొద్దండి.
తండ్రి యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్ది జాగ్రత్త వహించండి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంటే కాబట్టి మన ఆరోగ్యంతో పాటు వాళ్ళ యొక్క ఆరోగ్యం వల్ల కూడా కొంత హాస్పిటలైజేషన్ వెళ్ళటం, డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి, కొంత డబ్బులు చేతికి సరిగా అందలేకపోవటం ఒకటి, వృధా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనవసరమైన వృధా ప్రయత్నాలు చేసుకోకుండా కొద్దిగా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వృత్తి వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేయడం వల్ల అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలానే పుత్రులతోటి మిత్రులతోటి కూడా ఈ షష్టాష్టక స్థితి వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఆ ఇబ్బందులు అనేవి కూడా తగ్గించుకొని ముందుకెళ్ళటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతక పరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి 2, 4, 7, 8 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో 3, 6, 11 స్థానంలో గోచారీత్యా బాగుంటే మనకి స్వఫలితాలు ఇస్తారని శాస్త్ర వచనం గోచారం చెప్తుంది. కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి? గోచారం అనే చంద్రరాశి నుంచి మన భర్త చార్ట్ చెప్పేట లగ్నం చెప్తారు. మరి ఈ కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే, భూమి సంబంధించిన వివాదాలు ఉన్న వాళ్ళు తప్పకుండా భూసూక్త పారణం చేయటం ఒకటి. వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారణం చేయాలి. భూ సంబంధ వ్యవహారాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుల యొక్క మంత్రం ఒకటి, అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం, అంగారక యుద్ధ శక్తి అస్తా ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయుధే మహాసేనా ఇదీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఇవన్నీ కుదరదండి గురువుగారని ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సహజమైన శ్లోకం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం, దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, మంగళవారం పూట 2 సర్పాలను దానం చేయాలి. సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది. నాగరాజును ఎలా ఆరాధన చేస్తారంటే, నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. నమో అస్తు సర్పేభ్య అంటే ఏ అంతరిక్ష ద్వితీయేభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి, భూమి మీద ఉండే సర్పాలన్నిటికీ కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ. అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు. అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధే పృథ్వీధరాయుధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం, అలానే ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది. మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ, అలానే స్కంధుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ, అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది. అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి. ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు. అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము, కందులు, ఎర్రని పూలు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం చాలా మంచిది. అది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజున కుజ హోరలో చేయటం కానీ, లేకపోతే ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ చేయొచ్చు, దాని తప్పులేదు. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు. కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, కొన్ని రాశుల మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటం తప్పులేదు, కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి. మేము అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనాసుకునే భవంతు.